గుర్తు చేస్తూ ఇప్పుడు మన ఎంపీ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షులు, ఇవాల్టి కార్యక్రమం నిర్వాహకులు, మనందరి అభిమాన నాయకుడు, రేపు మీ అందరి ఆశీస్సులతో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్న మన అన్న పెద్ద సురేష్ రెడ్డి గారికి, మన విశిష్ట అతిథి రాకెట్లాగా దూసుకుపోతూ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏ పని అప్పచెప్పినా నమ్మకంతో పూర్తి చేసే నాయకుడు అన్న పెద్దలు హరీష్ రావు గారికి, అక్క పెద్దలు సత్యవతి రాథోడ్ గారికి, పెద్దలు అన్న దయాకరరావు గారికి, మరి పెద్దలు కడియం శ్రీహరి గారికి, జెడ్పీ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, మరియు జిల్లా కలెక్టర్ గారికి, వేదికపై ఉన్న మిగతా నర్సంపేట ప్రజాప్రతినిధులందరికీ, మార్ బాయోనే యాడియోనే భియానే సేన హాధుల్ చే రామ్ రామ్ గుజ్ జై తెలంగాణ. సేవార్ చోక బాయ్. దాదాపు అంటే ఇప్పుడే ములుగు నియోజకవర్గంలో మేము మెడికల్ కాలేజీ హరీశ్రతో ఓపెన్ చేసుకొచ్చినాం. పెద్దలు మన పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చాలా గట్టికొడు కాబట్టి ఎక్కడ పోవాల్సిన మెడికల్ కాలేజు పెద్దలు కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో హరిచంద్ర యొక్క సహకారంతో నర్సంపేటకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిందంటే పూర్తి స్థాయిగా అది హరిచంద్ర గారు మంజూరిచ్చే నాయకుడు మీరే, వరాలు ఇచ్చే మంత్రి మీరే కాబట్టి మనస్ఫూర్తిగా నర్సంపేట ప్రజల తరఫున అన్న హరిచంద్ర గారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియపరుస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఒకటే, నర్సంపేటలో మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఇక మన మహాదశ వచ్చినట్టే. ఎందుకంటే మెడికల్ కాలేజ్లో మన తండాలో పుట్టిన పిల్లలు కావచ్చు, మిగతా ఊర్లో పిల్లలు ఎవరికైనా కావచ్చు, వచ్చే సంవత్సరం నుంచి ఎక్కడో మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్ల కోసం తల్లాడకుండా మన నర్సంపేటలోనే మన మెడికల్ కాలేజ్లోనే మనం అందరం మనం పిల్లలను చదువుకునే అవకాశం కల్పించింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతేకాదు పెద్దలు మోహన్ రావు గారు ప్రత్యేకంగా పెద్ద మనసు చేసుకొని ఒక 20 ఎకరాలు నర్సంపేట మెడికల్ కాలేజ్కు స్థలదాత అయినందుకు పెద్దలు మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. అన్న హరిచంద్ర గారికి ఒకటే విన్నపం, అన్న ఏదైతే ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కటి నర్సంపేట నియోజకవర్గం నుంచి ఏవైతే వరాలు అడిగిందో తప్పకుండా ఇవ్వండి అన్న. కేసీఆర్ గారి దయ వల్ల ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలైనవి 10% రిజర్వేషన్ అయినాయి. ఆ 10% రిజర్వేషన్లు కూడా మీ శాఖ అయిన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచే మెడికల్ కాలేజ్ మొట్టమొదటి అక్కంచే సీట్లు కేటాయించే రిజర్వేషన్ శాతం కూడా మీ శాఖ నుంచే అవ్వడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ నేను కూడా మా నర్సంపేటలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్లకు గుండెలు దడలు రైళ్లు పరిగెడతా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే పెద్ద సురేష్ రెడ్డి గారు మీ సహకారంతో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రైతుల పక్షాన కావచ్చు, ఏ పని చేసినా కూడా మీ సహకారానికి పనిచేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు చేతకాక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఓడిపోతామనే ఒక భయంతో వాళ్ళు ఇవాళ ఎన్నో చవాకులు పలుకుతా ఉన్నారు. కానీ ప్రజలు మీరు సంక్రాంతి ముందు గంగిరెద్దులు ఎట్లా వస్తారో ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గంగిరెద్దులు కూడా వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అప్రమత్తమై పనిచేసే ప్రభుత్వాన్ని, ప్రభు చేసే నాయకుడిని మీరు శిరస్సు అవయింది అందరూ కూడా పూర్తి స్థాయిగా సహకరించి ఆస్వాదించి రేపు జరగబోయే ఎలక్షన్స్లో పెద్ద సుదర్శనకి భారీ మేరతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. హమా తాండేతి యాజం బాయోని యాడియోనే తమిళ మాలం. కాంగ్రెస్ వాళ్ళ కన్నా దేగది తండా గ్రామ పంచాయతీ కరాగన్కే కన్నా కీరేకోండి, అప్పుడు ఓటే ఘలాలే. రిజర్వేషన్ కరాకంకే కన్నా కీరేకోని. కేసీఆర్ సార్ తాండే గ్రామ పంచాయతీ కడతాని ఆ 10% రిజర్వేషన్ తేతాని ఆ రోడ్ దేర్ మంత్రి పే సత్యవతి పై అప్పుడు మునాకర్ సార్ తాండు సార్ రోడ్ ఘనం ఆయన అక్కర్ సార్ ఉయ్యకర్చుకొని దయాకరావు గారు కూడా పిఆర్ శాఖ నుంచి నర్సంపేటకు అడిగిన మా ఎమ్మెల్యే గారు అడిగిన ఎన్నో రోడ్లు ఇచ్చి మంజూరు చేసిండ్రన్న. కాబట్టి దయచేసి వచ్చిన ప్రజానికి మా అక్కలు అమ్మలు అందరూ కూడా ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో పెద్ద సురేష్కి 50,000 పైసలకు మేయర్తో గెలిపించాలని కోరుకుంటూ, మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ జై కేసీఆర్ జై హరిచంద్ర. అదేవిధంగా